గుజరాత్లోని రాజ్కోట్లో ఉన్నటువంటి స్వామినారాయణ మందిరం అండి. ఈ మందిరం రెండు అంతస్తుల్లో ఉంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. అసలు నిజంగా స్వర్గమేమో కదా ఇది అనిపించిందండి. ఎంత బాగుందో మీరే చూడండి, చాలా బాగుంది. ఈ స్వామినారాయణ టెంపుల్ యొక్క ఇంకొక భాగం కూడా నేను అప్లోడ్ చేశానండి, అది కూడా చూడండి. ఇది అద్భుతంగా ఉందండి. పైన గుడి మామూలుగా బాగానే ఉంది, ఇది మాత్రం నిజంగా 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 స్వర్గం అంటారు కదా, అలాగే అనిపించింది నాకు. అంత నీట్గా ఉంది, అంత అద్భుతంగా ఉంది, అంత చక్కగా కూడా శుభ్రంగా కూడా మెయింటైన్ చేస్తున్నారు. భక్తులు కూడా చూడండి, ఎంతో దూరంగా వాళ్ళు ప్రదక్షిణాలు చేసేసి వెళ్ళిపోతున్నారు. భక్తులు కూడా డిసిప్లిన్ కూడా చెప్పుకోదా కదండి. ఎంత బాగుంటానండి, చాలా అద్భుతంగా ఉంది. అసలు నడుస్తుంటే ఇక్కడ ఏదో స్వర్గం అంటారు చూసారా, అలా ఉంది. నాకు ఎంత అద్భుతంగా ఉందో అసలు గుడి, ఎంత బాగా ఎంత బాగుందో. ఇది మధ్యలో ఉన్న మండపం అండి. ఇక్కడ భక్తులు స్వహస్తాలతో అభిషేకం చేసుకోవచ్చండి, నీటితో మాత్రమే చేయటం చూశాను. ఈ గుడి చూస్తున్నప్పుడు అసలు వర్ణించటానికి కూడా అలవి కాలేదండి. ఇంత చక్కగా తెల్ల రంగుతో అద్భుతంగా ఈ గుడిని కట్టారు. మెయింటైన్ చేయటం అనేది ముఖ్యమండి, కట్టడమే కాదు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. భక్తులు కూడా గుడి ఆవరణం పరిశుభ్రంగా ఉంచారు. చూడండి ఎంత బాగుందో, అంటారు చూసారా దేవశిల్పి చెక్కినదనం లేకపోతే స్వర్గమనం అంటారు కదా, అంత బాగుంది. ఇక్కడ నేను గమనించిన ఇంకొక విషయం ఏంటంటే, పూలు కొబ్బరికాయలతో వీళ్ళు ఆ దేవుడి గుడి మొత్తము హంగామ చేయటం లేదండి. సింపుల్గా ఒక పువ్వు పెడుతున్నారు, అదే అందరూ చూసి దండం పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. తప్పితే భక్తులందరూ పువ్వులు తీసుకొచ్చి ఇవ్వటము, భక్తులందరూ కొబ్బరికాయలు తెచ్చి ఇవ్వటం, అట్లాంటి కల్చర్ నాకు ఇక్కడ కనపడలేదు. భక్తులు ఎవరు కూడా కొబ్బరికాయలు పువ్వులు తెచ్చి ఇవ్వడం లేదు, కేవలం దర్శనం చేసుకుని మాత్రమే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ పద్ధతి అదేమునేమో అండి, ఎవరు కూడా పసుపు కుంకుమ కొబ్బరికాయలు పువ్వులు హారతులు ఇవి ఏమీ లేవు. నీట్గా పంతులు గారు చేసి అక్కడ పెట్టారు, అంతే. ఆ దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఒకే ఒక్కసారి హారతి టైంకి భక్తులందరూ వచ్చి అక్కడ నిలబడి హారతి చూసి వెళ్ళిపోతున్నారు. అది కూడా ఒక కారణమేమో గుడి ఇంత నీట్గా మెయింటైన్ చేయగలగటానికి. మాటలు వద్దండి, ఆ గుడి అందం చూసి మీరు కూడా ఆనందించండి. చూసారు కదండి స్వామినారాయణ మందిరం, రాజ్కోట్, గుజరాత్. ఎలా ఉందండి, మీకు నచ్చిందా? నాకైతే నిజంగా స్వర్గం కూడా ఇలాగే ఉంటుందేమో అనిపించింది.
మీకు నచ్చితే చక్కగా మళ్ళీ మళ్ళీ చూడండి. మీకు ఈ గుడి నచ్చిందో నచ్చలేదో ఒకసారి కామెంట్ పెట్టండి.